వినాయక నవరాత్రుల సందర్భంగా దర్శించుకున్న నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రవణమూర్తి బుధవారం శ్రీ 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 వరసిద్ది వినాయక నవరాత్రుల సందర్భంగా నర్సనపేటలో గల శ్రీరాం నగర్ మారుతీనగర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించి అర్చకుల ఆశీర్వాదాన్ని పొందారు కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రేగడి నూతన నీలావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడ ఆందర్వలసం మండల నూతన ఎస్ఐగా నీలావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు స్థానిక విలేఖరులతో నూతన ఎస్ఐ నీలావతి మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు ఇంతవరకు విధులు నిర్వహించిన ఎస్ఐ శ్రీనివాసరావు ఇచ్చావుపురంకి బదిలీ అవడంతో ఆ స్థానంలో నీలావతి నూతన బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు దిశ నుండి డ్రేగడ అందల వలస ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నట్లు ఆమె విలేఖరులతో తెలిపారు క్రీడలతో మానసిక ఉల్లాసం అన్నారు గురువారం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల లెవెల్ స్కూల్ ఫెడరేషన్ నందు గ్రిగ్బేట్ ఆటల పోటీలను ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి ప్రారంభించారు ఈ సందర్బంగా రవణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు శారీరక మానసిక వికాసానికి ఎంతో అవసరమని ఒక్క చదువు మాత్రమే కాకుండా క్రీడల పట్ల శ్రద్ద వహించాలని ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ప్రధాన ఉపాధ్యాయులు వివిధ మండల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మండలం జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాణిగాంకి మామిడిపల్లికి మధ్యలో పాత జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది శ్రీకాకుళం నుండి సోంపేట వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేయడంతో డ్రైవర్ చాకచక్యంగా పొలాల్లోకి బస్సును దించగా బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ని ప్రయాణికులంతా ధన్యవాదాలు తెలిపారు నర్సనపేట మండలం బొరుగువలస పంచాయతీలో గురువారం పారిశుధ్య పనులు చేపట్టారు ఇందులో భాగంగా ఊరు శివారుల్లో ఉన్న ప్రధాన కూడల్లో మరియు రహదారులపై ఉన్న చెత్త కుప్పలను తొలగించి డంపింగ్ యార్డ్కి కి చేర్చారు సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురువారం సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాడు అధ్యక్షతను నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొగ్గురావణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా గ్రామ పంచాయతీలను అభివృద్ది చేద్దామని అన్నారు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులపై శాఖల వారీగా ప్రణాళికలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు దశలవారీగా అభివృద్ది చేయటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే గిరిజన గ్రామాల్లో తాగునీరు మరియు మౌలిక వసతులు పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని ఎల్లవేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్వినాయుడు తహసీల్దార్ ఎంపీడీఓ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం డివిజనల్ పరిధిలో నాలుగు ఇసుక ర్యాంపులకు అనుమతులు జారీ చేశామని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య అన్నారు శ్రీకాకుళం డివిజన్ పరిధిలో నాలుగు ఇసుక ర్యాంపులకు అనుమతులు జారీ చేశామని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తెలిపారు నరసనపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలం బైరి ఉప్పరిపేటలో ఇసుక రీచ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు అలాగే జలమూరులో అందవరం పర్లాం ర్యాంపుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేశామన్నారు అరసవిల్లి నగర్ కాలనీలో వినాయక నవరాత్రుల కుంకుమ పూజలు నిర్వహించారు శ్రీకాకుళం పట్టణం అరసవిల్లిలో కామేశ్వరి నగర్ కాలనీ నందు శ్రీ వరసిద్ది వినాయక నవరాత్రి కమిటీ సభ్యులు పెద్దలు ఆధ్వర్యంలో బాలమురళీ శర్మ పర్యవేక్షణలో ప్రసాద్ శర్మ సహకారంతో వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహిళలచే చే కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరసిద్ది వినాయక నవరాత్రి కమిటీ సభ్యులు అలాగే బాలమురళీ శర్మ ప్రసాద్ శర్మలు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మహాగణపతి ప్రాణప్రతిష్ట కార్యక్రమం విశేష పూజలు నిర్వహించడం జరిగిందని రెండో రోజు ఆదివారం విశేష పూజలు నిర్వహించి కూచిపూడి భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే సోమవారం జిల్లేడు పూలతో విశేష పూజ మంగళవారం పదకొండు వందల తమలపాకులతో విశేష పూజలు నిర్వహించి బుధవారం సహస్ర గరికలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే గురువారం మహిళలచే ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు శుక్రవారం విశేష దీపారాధన కార్యక్రమం ఉంటుందని శనివారం విద్యార్థులతే పుస్తకాల పూజ అలాగే ఉండ్రాళ్ల పూజ నిర్వహించడం జరుగుతుందని ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సోమవారం మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కుంకుమ పూజ నిర్వహించిన మహిళలు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ప్రీతికరమైన కుంకుమ పూజలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు కార్యక్రమంలో వరసిద్ది వినాయక నవరాత్రి కమిటీ సభ్యులు బాలమురుడి శర్మ ప్రసాద్ శర్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓట్లపై వెళ్లి నది పరివాహిక ప్రాంతాల్లో కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ నాగావళి నదిలో వరద ఉధృతికి కోతకు గురవుతున్న పెద్ద గనగళ్లవాణిపేట వద్ద సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిడ్కర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం పరిశీలించారు గ్రామస్తుల సమాచారం మేరకు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బోట్లపై వెళ్లి పరిశీలించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నదీ ప్రవాహం తన దిశను మార్చుకోవడం వల్ల సముద్ర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పారు దీనివల్ల గ్రామానికి కూడా వరద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు చాలా వరకు సముద్ర తీరం కోతకు గురైనట్టు గుర్తించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఈ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు గత కొన్నేళ్లుగా ఈ సమస్య ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని గ్రామస్తులకు తెలిపారు అలాగే ఈ ప్రాంతంలో పార్కులను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే బీచ్ను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే పెదగనగళ్లపేటలో సముద్ర తీరం కోతకు గురవుతుందని ప్రజలకు మత్స్యకారులకు అలాగే బీచ్ సందర్శకులకు సమస్యల పరిష్కారం నిమిత్తం డైరెక్టర్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ చెన్నై వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సముద్ర తీరం కోతకి గురి కాకుండా ఉండేందుకు శాస్త్రీయ అధ్యయనం కోసం లేఖలు పంపడం జరిగిందన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు మత్స్యకార గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు మత్స్యకారులకు లాభం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు పర్యటనలో మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్ జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు మండల తహసీల్దార్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జంక్షన్ వద్ద గురువారం మాదక ద్రవ్యాల రవాణాపై నీలావతి తనిఖీ నిర్వహించారు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం బూరాడ జంక్షన్ వద్ద గురువారం మాదక ద్రవ్యాల రవాణాపై ఎస్ఐ నీలావతి వాహనాల తనిఖీ నిర్వహించారు గంజాయి డ్రగ్స్ వంటివి రవాణాపై దృష్టి సారించారు ఇటీవల రాజాంలో గంజాయితో పట్టుబడటంతో ఎస్ఐ నిఘా ఉంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు రెయిన్ బవళ్లు తేడా లేకుండా తమ సిబ్బందితో కార్లు ఆటోలు జీపులు బస్సులు ఇతర వాహనాలను ఆపి తనిఖీలు చేపడుతున్నారు మాదక ద్రవ్యాలు అమ్మినా విక్రయించిన చర్యలు తప్పవని అన్నారు ఎస్ఐ తో పాటు హెచ్సి శ్రీను సూర్యారావు కానిస్టేబుల్ శివ సిబ్బంది పాల్గొన్నారు